తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఇక ముందుగా పాత తరం కానీ రాబో కాలంలో కూడా ఎవరు చేయనంత నీచమైన పని టెలిఫోన్ ట్యాపింగ్. రాధాకృష్ణారావు ప్రభాకర్ రావు గారు అనే రిటైర్డ్ అధికారిని పెట్టుకుని ఎస్ఐపి చీఫ్గా ఉండే రిటైర్ అయినాక ఎక్స్టెన్షన్ ఇచ్చి ఆయన కింద ఒక రౌడీ గ్యాంగ్, రాధాకృష్ణారావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న ఇలాంటి మొత్తం రౌడీలను పెట్టి ప్రజాస్వామ్యాన్ని అభయాన్ని చేస్తూ ప్రతిపక్ష పార్టీలని, బిజినెస్ మెన్లని, ప్రెస్ వాళ్ళని మొత్తం కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళ దగ్గర లక్షల కోట్లు వేల కోట్లు వసూలు చేసి ఇంత పెద్ద తప్పు చేసిన కేసీఆర్, నువ్వు నేను చెప్పిన ఆ తప్పులన్నీ ప్రజలు క్షమించినా నువ్వు చేసిన ఈ తప్పుతో నీ ప్రజాస్వామ్యంలో పాలకులు అంటే నమ్మకపోయే విధంగా నీ ప్రవర్తన ఉన్నది. కనీసం ఏమన్నా మర్యాద ఉండాలి నీకు. ముఖ్యమంత్రి అంటే ఫామ్ హౌస్లో కూర్చున్నాం అందరూ ఏమనుకుంటున్నా అంటే ఏదో పని చేసుకుంటుండే ఆయనకు ఉన్న అలవాట్లు అలవాటే కదా, ఇక ఇట్లా కూర్చొని ఏం చేసుకుంటున్నాం అనుకున్నాం మేము. ప్రగతి భవన్ ఎవరిని విజిటర్ది కలవని ఉంటే ఏమనుకున్నాం, ఆయన కూర్చొని వీళ్ళని పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేసి మొత్తం ఇలా తెలంగాణ అంటే నవ్వుల పాలు చేసి తన సొంత కూతురు ఇవాళ టీఆర్ జైల్లో ఉన్నదంటే ఎక్కడైనా పోయి మాకు రేపు ఢిల్లీకి పోయి ఏదైనా సెంట్రల్ మినిస్టర్ దగ్గర పనింది మాది తెలంగాణ మినిస్టర్ అని చెప్పుకోవాలంటే కూడా సిగ్గుపడే స్థాయికి తీసుకొచ్చిన కేసీఆర్ నువ్వు తెలంగాణని. ఏం దాపు టెలిఫోన్ ట్యాపింగ్ నీది? టెలిఫోన్ ట్యాపింగ్ ఏంది నీది? ఎవడన్నా బుద్ధున్నా ముఖ్యమంత్రి ఎవడని చేస్తాడా? నువ్వు ఇన్ని మంచి పథకాలు చేస్తే పబ్లిక్లో పోయి ఓట్లు అడగాలి, ఓట్లు తెచ్చుకోవాలి. ట్యాపింగ్లతోనే నువ్వు, వ్యాపారస్తులతోనే ఇవన్నిటి గురించి మొత్తం. ఎందుకంటే ఇక ఫైనల్గా అందరు ఇరుక్కున్నారు, ఇక లాభం లేదు. రేపు మాపో ప్రభాకర్ వస్తున్నాడు, ఆయన కూడా అప్రూవర్గా మారిపోతున్నాడు. మొత్తం కేసీఆర్ చెప్పింది కాబట్టి నేను చేస్తున్నా, నేను నా కొడుకు కూడా జైల్లో పోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మొన్న ఈ నెల 26 రోజు ఇలా అల్లుడు మేనల్లుడు పుట్టి మాట కారి ఆయనకి ఏమైనా పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టి దొరకక అమాయకుల్ని చంపిన వ్యక్తి హరీష్ రావుని అమెరికాకు పంపించిండు. ఎన్నడు పంపించిండు? 26 మే రోజు ఎమిరేట్స్ ఫ్లైట్ EK525 ఫ్లైట్ నెంబర్ 4:35 AM డిపార్చర్ అవుతుంది హైదరాబాద్లో 26 మేకు. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ ఎప్పుడు వచ్చింది? వయా ముంబైకి వెళ్ళి నిన్న పొద్దున 7:30 AM నిన్న హైదరాబాద్లో దిగిండు. చికాగో పక్కకు అక్కడో కొలరాడో చికాగో అక్కడికంటే తిరుగుతున్నా దొంగ, టెలిఫోన్ దొంగ, ఊరు మన ట్యాపింగ్ దొంగ ప్రభాకరావు, ఆయన దగ్గర పోయి మాట్లాడి నువ్వు ఇప్పటంతలో రాకు, రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్డ్ నోటీస్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి రాసి మేము 4 రోజులు అయింది మేము రాసి, మా ప్రభుత్వం రాసి 4 రోజులు అయింది. రెడ్ కార్డు నోటీస్ ఇవ్వాలంటే సిబిఐ పర్మిషన్ కావాలి. సిబిఐ పర్మిషన్ రాలే, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల ఈయన హరీష్ రావుని దొంగచాటుగా, మీకు ఎవరికైనా తెలిసి అమెరికా పోయినట్టు హరీష్ రావు ఎవరికైనా? నేను మొన్న 24th పోయి 27th వచ్చిన పోయే ముందు ప్రెస్ నోట్ ఇచ్చిపోయినా, తెలంగాణ మహాసభలు ఉన్నాయి, 26 పోతున్నారు, మన 1.5 డే అక్కడ ఉండి ఎమ్మెడే వచ్చిన స్టేట్మెంట్, ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ప్రజాప్రతినిధి అయినా అది ఆనవాయితీ. ఎందుకంటే నీకోసం వచ్చే వాళ్ళు ఉంటారు, నీ కాన్ఫిడెన్స్ చెప్పకుండా దొంగచాటుగా నువ్వు పోయి ఫ్యామిలీతోని ప్రభాకరరావుని కలిసి నువ్వు ఇప్పుడంతా అమెరికా హైదరాబాద్ రాకని చెప్పి వచ్చిన సంగతి, ఈ ఫ్లైట్ డీటెయిల్స్, అమెరికా పోయిన స్టాంపింగ్ మీకు ఎయిర్పోర్ట్లో దొరుకుతుంది, డేట్తో సహా చెప్పిన ఆయన వచ్చిందంటే ఎమ్మెడే చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఈయన కేసీఆర్ కేటీఆర్ ఎక్కడ ఉంటాడో ఏమో నాకు తెలియదు, ఎందుకంటే ఇంత నీచమైన పనులు ఎవరు చేయరు. 10 ఏళ్ళు పాలించి నువ్వు చేసింది ఏంటంటే
దరిద్రమైన నీచమైన పనులు చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నానో ఎన్నుకుంటా, వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోకుండా ధరణి పేరు పెట్టి సోమేష్ కుమార్ లాంటి, అరవింద్ కుమార్ లాంటి దరిద్రమైన అవినీతి పర ఆఫీసర్లను పెట్టుకొని 100 మంది మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ పోస్టింగ్ లేలే. ఆర్డీఓ క్యాడర్ కలెక్టర్ పోస్టింగ్ ఇచ్చిండు. ఎందుకంటే ధరణి అంటే ఎంఆర్ఓ, ధరణి కలెక్టర్, ఇద్దరు ఫింగర్ ప్రింట్ పెడితే సరిపోతుంది. రాష్ట్రం మొత్తం దోసుకొని దివాలా తీసి ఇంకా సిగ్గు లేకుండా హరీష్ రావుని అమెరికా పంపించి ఆయన రావద్దని చెప్పిస్తావా? రెడ్ కార్నర్ నోటీస్ రాకుండా కేంద్రం మీద, అంటే కేంద్రం అంటే మీకు తెలుసు, ఇక మీకు ఎలక్షన్లో మీకు ఎల్లుండి తెలిసిపోద్ది ఈ టైం. కానీ బీఆర్ఎస్ పార్టీ ఓపెన్గా 1-2 స్థానాలు తప్ప అన్ని స్థానాలు కూడా నిన్న నిజామాబాద్ కూడా పోయించిన నేను అన్ని